ఇది చెప్పేది ఒక వ్యాపారం కాదు నేను నాలా టెక్నీషియన్ ని తయారు చేయాలన్నారు గోదర్ సార్ అన్నారు కాబట్టి నాకు ఓకే నువ్వు ఆల్రెడీ ముందు ఇన్స్టిట్యూట్ లోకి వెళ్ళి నువ్వు అక్కడ ఏం జరిగిందనే వదిలేసాయి ప్రజెంట్ నేను నీకు చెప్పేది నువ్వు నిన్ను నేను ఎలా నమ్మాలి సార్ నేను చెప్పి నువ్వు ఒక ఇన్స్టిట్యూట్ మీద బ్యాట్ చేస్తున్నావు నేను నమ్మను నువ్వు అయిపోయిన తర్వాత క్లాసులో దిగిన తర్వాత అప్పుడు అప్పుడు చెప్పు నేను అప్పుడు తీసుకున్నాను నీ రివ్యూ అని చెప్పేసి సార్ ఈ రోజు దాకా క్లాస్ కోర్స్ కంప్లీట్ అయిపోయిందా నన్ను ఇక్కడ ఆపారు లేదంటే నేను ఫస్ట్ మా ఒకటే నువ్వు ఏదో ఎమోషన్లో చెప్తావు నాకు డబ్బులు కట్టి నష్టపోయాను ఎమోషన్లో నువ్వు చెప్తావు దాన్ని నేను ఎలా నమ్మాలి నిన్ను నమ్మే ఇంకా నాకు స్టూడెంట్స్ వస్తారు అప్పుడు వాళ్ళకి నేను న్యాయం చేయకపోతే ఎలా నీకు ఎప్పుడైతే పర్ఫెక్ట్ అనిపిస్తుందో నువ్వు ఆ రోజే నువ్వు హార్ట్ఫుల్ గా రివ్యూ ఇవ్వు నీకేదో మనీ ప్రాబ్లమా లేదంటే నీకేదో ఏదైనా ఫస్ట్ క్లాసెస్ విను నువ్వు మొత్తం పర్ఫెక్ట్ అయ్యాక అవసరమైతే నువ్వు అంతా ఇక్కడ నేర్చుకున్నాక వెళ్ళిపోయాక నువ్వు నీ షాప్ లో సంపాదించుకుని అప్పుడు నాకు నిజంగా నేను పర్ఫెక్ట్ గా నేర్పించానని నీకు అనిపిస్తే అప్పుడు అమౌంట్ రిటర్న్ నాకు పంపించు ఓకే నా ఫీజు నాకు ఇవ్వు అని నేను అన్నాను అవునా కదా అవును సార్ 100% జరిగితే లేదు సార్ సో ఇప్పుడు మాట్లాడండి సార్ సార్ యాక్చువల్ గా నాకు ఈ మొబైల్ ఫీల్డ్ మీద అసలు టచ్ లేదండి కాకపోతే ఇంట్రెస్ట్ ఉండేది అనమాట నాకు ఎలక్ట్రానిక్స్ అంటే కానీ చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఈ ఫీల్డ్ నేను యాక్చువల్ గా ఏమైనా నా ఫోన్ చూస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నేను యూట్యూబ్ లో చూసి ఓపెన్ చేయడం ఇలా చూస్తూ ఉండేవాడిని ఇలా చూసేటప్పుడు ఒకసారి సార్ వీడియో చూశాను నేను సార్ గతంలో ఎమ్మెల్యేలోనే ఒక ప్రముఖ ఇన్స్టిట్యూట్ లో సార్ పనిచేసేటప్పుడు సార్ వీడియో చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను ఎందుకంటే మనకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది ఉన్నా కానీ అవతో చెప్పే వ్యక్తి పర్ఫెక్ట్ గా చెప్పే వ్యక్తి అయితేనే కానీ మనం సబ్జెక్ట్ నేర్చుకోలేము కాబట్టి సార్ యొక్క వీడియో చూసిన తర్వాత నేను ఒక ఇక్కడ మామూలుగా ఫ్రీ కోచింగ్ ఒకటి జాయిన్ అయ్యాను మామూలుగా గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ కోచింగ్ లో జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా అక్కడ సార్ వాళ్ళు చెప్పింది ఇంకా అడ్వాన్స్డ్ ఉంది ఇంకా చిప్ లెవెల్ ఇంకా తెలుసుకోవడం చాలా సబ్జెక్ట్ ఉంది అని చెప్పేసి ఆల్రెడీ సార్ వీడియోలు చూసి నేను ఓకే సార్ దగ్గరికి వెళ్తే నేను నేర్చుకోవాలన్న కాన్ఫిడెంట్ తోటి సార్ గతంలో పనిచేసిన ఇన్స్టిట్యూట్ లో అమీర్పేటలో సార్ పనిచేసిన ఇన్స్టిట్యూట్కి నేను ఫోన్ చేసి అడగడం జరిగింది వాళ్ళు నాకు ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సార్ అక్కడే పనిచేస్తారు సార్ పని ఉన్నాడన్న మమ్మల్ని భ్రమ కల్పించి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత సార్ యొక్క సార్ పనిచేసే వర్కింగ్ స్టిల్స్ వచ్చేసి ప్రజెంట్ ఇప్పటికి ఆ ఇన్స్టిట్యూట్ లో కౌంటర్ లో స్టిక్ చేసి ఉంటాయి మేము అయిన చూసి సార్ ఇక్కడే ఉన్నారని చెప్పి నమ్మేసి వాళ్ళకి ఫీజు కట్టే జాయిన్ అయిపోయాము జాయిన్ అయిన తర్వాత ఒక 15 డేస్ కానీ ఒక 5 డేస్ మాకు తెలిసింది సార్ ఇలా జరిగింది సార్ లేరు శివ సార్ లేరు ఇంకో సార్ ఎవరో వస్తున్నారు ఏంటి బాగుంటే అక్కడ పనిచేసే అందుకేసి శివ సార్ లేరండి శివ సార్ మానేశారు అని చెప్పారు శివ సార్ లేకపోవడం అలా అయితే మా ఫీజు రిటర్న్ చేయడం ఫీజు పే చేసిన రిటర్న్ చేయడం అని కుదరదండి అని చెప్పడం జరిగింది దీనికోసం మాకు ఏం చాలా అర్థం కాలేదు సార్ సార్ లేరు అన్న ఇన్ఫర్మేషన్ అనేది కూడా లేకుండా మాకు ఇలా వాళ్ళు చేసిన దానికి మేము చాలా బాధపడ్డాం తర్వాత సార్ని కమ్యూనికేట్ అయితే సార్ నేను ఇప్పుడు రెండు అక్కడ లేదమ్మా వేరే కూగురు పల్లెలో ఉన్నా ఇక్కడ వర్క్ చేస్తున్నానని చెప్పారు తర్వాత ఒక 10 డేస్ తర్వాత వచ్చేసి సార్తో మళ్ళీ కాంటాక్ట్ అయితే నేను అమీర్పేటలో ఇన్స్టిట్యూట్ పెడుతున్నాను ఇక్కడే అమీర్పేట ఆదిత్య బ్లాక్లో థర్డ్ ఫ్లోర్లో ఫ్లాట్ నెంబర్ 3 లెవెల్లో వచ్చేసి మన ఇన్స్టిట్యూట్ అసెంబ్లీ ఇన్స్టిట్యూట్ ఓపెన్ అవుతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేము అక్కడ ఫీజు కట్టిన ఫీజు మా టైం వేస్ట్ చేసుకుని కూడా మేము సార్ కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చి అప్పటికి నేను టైం వేస్ట్ చేస్తున్నాను నేను పర్సన్ నేను మనీ వేస్ట్ చేస్తున్నాను కానీ ఈ ప్రాబ్లమ్ నాకు బాధలే సార్కి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది సార్ యొక్క ముందు ఇది చెప్పేది ఒక వ్యాపారం కాదు నేను నాలా టెక్నీషియన్ నేను తయారు చేయాలన్నారు గోదర్ సార్ అన్నారు కాబట్టి నాకు ఓకే నువ్వు ఆల్రెడీ ముందు ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి నువ్వు అక్కడ ఏం జరిగిందనే వదిలేసాయి ప్రజెంట్ నేను నీకు చెప్పేది నువ్వు నిన్ను నేను ఎలా నమ్మాలి సార్ నేను చెప్పి నువ్వు ఒక ఇన్స్టిట్యూట్ మీద బ్యాట్ చేస్తున్నావు నేను నమ్మను నువ్వు అయిపోయిన తర్వాత క్లాసులో దిగిన తర్వాత అప్పుడు చెప్పు నేను అప్పుడు తీసుకున్నాను నీ రివ్యూ అని చెప్పేసి సార్ ఈ రోజు దాకా క్లాస్ కోర్స్ కంప్లీట్ అయిపోయిందా నన్ను ఇక్కడ ఆపారు లేదంటే నేను ఫస్ట్ మా ఒకటే నువ్వు ఏదో ఎమోషన్ చెప్తావు నాకు డబ్బులు కట్టి నష్టపోయాను ఎమోషన్ నువ్వు చెప్తావు దాన్ని నేను ఎలా నమ్మాలి నిన్ను నమ్మే ఇంకా నాకు స్టూడెంట్స్ వస్తారు అప్పుడు వాళ్ళకి నేను న్యాయం చేయకపోతే ఎలా నీకు ఎప్పుడైతే పర్ఫెక్ట్ అనిపిస్తుందో నువ్వు ఆ రోజే నువ్వు హార్ట్ఫుల్ గా రివ్యూ ఇవ్వు నీకేదో మనీ ప్రాబ్లమా లేదంటే నీకేదో ఏదైనా సార్ నాకు మనీ కాదు నేను కడతాను కానీ లేదు నువ్వు పర్ఫెక్ట్ అయిన తర్వాతే నీకు వచ్చినప్పుడు నీకు నచ్చినప్పుడు నువ్వు సంపాదించగలవు అని చెప్పేసి సార్ యొక్క సహృదయంతో నాకు ఆ యొక్క అవకాశం కల్పించారు సార్ థ్యాంక్ యూ సార్ నాకు సబ్జెక్ట్ విషయానికి వస్తే ఇక్కడ ప్రొవైడ్ చేసేటువంటి టూల్స్ అయితే ఇక్కడ ఇచ్చేటువంటి సబ్జెక్ట్ అయితే యాక్చువల్గా ఇక్కడ వ్యాపారం జరగట్లేదు ఎస్ఎంపీ ఇన్స్టిట్యూట్లో టెక్నీషియన్ తయారు చేయ టెక్నీషియన్స్ని తయారు చేయబడుతుంది
ఓకే నా ఇక్కడ ఏదో ఒక బ్యాచ్ చెప్పుకున్నాము ఒక 2 గంటలు సిలబస్ 3 గంటలు ప్రాక్టీస్ అని చెప్పేసి టైం షెడ్యూల్ పెట్టేసి మీ టైం అయిపోయింది బయటికి వెళ్ళండి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు ఒక బ్యాచ్ 2 అవర్స్ కాల్ జరిగిందా 8 అవర్స్ ల్యాబ్ నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు చేసే దాంట్లో ఏమైనా డౌట్లు ఉండే 100% నువ్వు సార్ ఫుల్ ప్లేస్డ్ ఫుల్ టైం సార్ మనకి ఎక్కువ ల్యాబ్ లో మనకి ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ మన అందరి మధ్య ఉన్నారు ఎంత నేను చెప్పేది అందరు చూసిన విషయాలు ఏవి సో ఇక్కడ మనకి ప్రొవైడ్ ఒక బేసిక్ లెవెల్ నుంచి నువ్వు వచ్చేది నువ్వు అంతకుముందు 10 ఇయర్స్ టెక్నీషియన్ లేకపోతే 20 ఇయర్స్ ఫీల్డ్ అనుభవం ఉందా లేకపోతే జీరో నాలెడ్జ్ నువ్వు ఎలాంటి నాలెడ్జ్ తో వచ్చినా నీకు ఇక్కడ బేసిక్ బేస్ ఫస్ట్ నీకు ఒక గట్టి ఫౌండేషన్ ఇస్తాం ఇచ్చేసి సార్ అక్కడ నుంచి నేను ఒక అడ్వాన్స్ లెవెల్ నీ చుట్టుపక్కల నీ ఏరియాలో ప్రజెంట్ ఇప్పుడు దాకా నువ్వు ఎవరైతే తోపు తురుమనుకుంటున్నావు టెక్నీషియన్ ఉన్నారో వాళ్ళని ఛాలెంజ్ చేసే విధంగా వాళ్ళు చేయలేని ప్రాబ్లమ్స్ ని మనం చేసే విధంగా వాళ్ళని ఇక్కడ తయారు చేసి సార్ బయటకు పంపిస్తున్నందుకు చాలా హ్యాపీ సార్ ఇక్కడ వచ్చేసి వ్యాపారం అనేది జరగట్లేదు టెక్నీషియన్ తయారు చేయబడుతున్నాయి ఇక్కడ ఏం ఇష్యూ లేదు నేను చెప్పాను కదా 5 డేస్ లో సార్ చూసి మేము జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్ లో సార్ లేరు అని తెలిసినప్పుడు మేము అడిగితే వన్స్ ఫీజు కడితే రిటర్న్ ఇవ్వబడదు అని చెప్పబడి చెప్పారు కానీ ఇప్పుడు సార్ 5 డేస్ ఫ్రీ కానండి మీరు టోటల్ కంప్లీట్ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు నేర్చుకోలేదా నువ్వు నేర్చుకోలేకపోయావా లేకపోతే నేను చెప్ప సార్ చెప్పే సబ్జెక్ట్ లో లోపం ఉందా పో సార్ చెప్పడం ఏదో తక్కువ అయితే ఓకే సార్ చెప్పలేకపోయాడు సార్ చేత కాదు అన్న విషయం నువ్వు ప్రూవ్ చేస్తే నీ ఫుల్ ఫుల్ అమౌంట్ నీకు రిట్టిస్తా అని చెప్పేసి ఓపెన్ గా ఛాలెంజ్ చేశారు సార్ చాలా థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఈ విషయం దీన్ని బట్టి ప్రతి ఒక్కరు ఎందుకంటే సార్ మేము జెన్యున్ రివ్యూ ఇస్తున్నాం ఎందుకంటే మమ్మల్ని చూసి 40 స్టూడెంట్లు వస్తారు సార్ వాళ్ళ భవిష్యత్తు ఇక్కడికి వచ్చేది ఇదేదో ఎంసెట్ కోచింగ్ లేకపోతే ఏదో అల్లటాపా తిరగడం ఇది జీవితంలో నిలబడి మన కాళ్ళ మీద మనం నిలబడి మనం సంపాదించుకున్నటువంటి మన బతుకు తిరగది మన బతుకు తిరగ కోసం మనం ఇక్కడికి వచ్చాం మనం ప్రొఫెషనల్ గా ఇక్కడికి వచ్చి ఫీజు కట్టి మనం ఇక్కడ నేర్చుకొని బయటకు వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ ముందొచ్చినప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి పక్కన వాళ్ళు చేయించుకున్నాం అంటే మనకి ఎటువంటి విలువ ఉండదు కానీ ఇక్కడ మనం ప్రొఫెషనల్ యాజ్ ఎ డాక్టర్ నేను నా ఉద్దేశం అయితే మటుకు మనిషి 32 1 నేనైతే ఇలానే అనుకుంటాను ఒక డాక్టర్ ఒక మనిషికి ఆపరేట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేలా ఎంత ప్రొఫెషనల్ గా ఎలా బిహేవ్ చేస్తారు మనం ఒక ఫోన్ ని బాగు చేసేటప్పుడు కూడా బిహేవ్ ప్రొఫెషనల్ గా ఎలా చేయాలి అనేటువంటి విషయాలు పిన్ టు పిన్ సార్ మనకు వివరించడం జరిగింది యాజ్ ఒక నాటు వైద్యుడికి ఒక ఎంబీబీఎస్ ప్రొఫెషనల్ డాక్టర్కి మన తేడా ఉంటుంది మన ఇంటి పక్కన ఉన్నటువంటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రొవైడ్ చేసే టెక్నీషియన్స్ కి మనం వచ్చేసి మొబైల్ ఇంజనీర్స్ వేర్ నాట్ టెక్నీషియన్ మొబైల్ ఇంజనీర్ గా మనం సార్ ఇప్పుడు నేను ఏమన్నా అంటే చాలా మంది రివ్యూస్ సార్ ప్రతి ఒక్కడు ఏంటంటే మేము కూడా రివ్యూ చూసేలా సార్ యాక్చువల్ గా ఈ రివ్యూస్ అంటే ఈ ఇన్స్టిట్యూట్ లో స్టఫ్ లేదు యాక్చువల్ గా మేము అయితే సార్ చూసేద్దాము సార్ చూసినప్పుడు జెన్యున్ రివ్యూస్ వచ్చినాయి ఆ ఇన్స్టిట్యూట్ కదా సార్ చూసినప్పుడు జెన్యున్ రివ్యూస్ వచ్చినాయి సార్ లేని తర్వాత కూడా సార్ మేము వెళ్ళేటప్పటికే 4 మంత్స్ ఏమవుతుందని ఇన్స్టిట్యూట్ మానేసి అరే ఈ 4 అంటే ప్రీవియస్ రివ్యూస్ చూస్తే అరే ఏంట్రా ఎట్లా వస్తుంది రివ్యూస్ సార్ లేరు కదా ముందు ఎలా ఇస్తున్నారు ఏంటి ఈ సబ్జెక్ట్ రివ్యూస్ ఎలా ఇస్తారు అని మేము ఆలోచిస్తే మా ఫోన్స్ తీసుకొని మా ఫోన్ లో మా ఫోటోలు తీసి మా తిరిగి మెయిల్ నుంచి 5 స్టార్ రేటింగ్ వాళ్ళు ఇండివిజువల్ ఇచ్చుకోవడం జరిగింది ఆ ఇన్స్టిట్యూట్కి మేము మళ్ళీ మా రివ్యూలు మేము ఎడిట్ చేసి మేము సార్ ఇది ఫేక్ అని చెప్పి మేము పెడితే మమ్మల్ని ఫేక్ అనడం జరిగింది విత్ ప్రూఫ్ తోటి వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ వాళ్ళు ఛాలెంజ్ చేశారు ఫేక్ అని చెప్పేసి నేను నా మెయిల్ ఒరిజినల్ మెయిల్ ఐడి తోటి నేను వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ తోటి నేను రివ్యూ నా రివ్యూకి నేను అటాచ్ చేసి పోస్ట్ చేసినప్పుడు వాళ్ళ నుంచి ఇటువంటి ఇప్పటికీ రెస్పాన్స్ లేదు అదే నేను ఫేక్ అయ్యో నేను ఫేక్ రెస్పాన్స్ అయితే నేను వెయిట్ చేశాను అనమాట వాళ్ళని ఫేక్ అన్న తర్వాత కూడా నేను ఒక 1 వీక్ వెయిట్ చేశాను ఎందుకు నాకాడ వాళ్ళు ఇచ్చినటువంటి ఎటువంటి ఆధారం లేదు సో నేను వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ కోసం వెయిట్ చేసి వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ తోటి నేను చెప్పాను ఇక్కడ ఎటువంటి సబ్జెక్ట్ లేదు అని చెప్పి అయినా కానీ వాళ్ళు రెస్పాండ్ లేదు సార్ యాక్చువల్గా నేనేమంటున్నాను అంటే ఎవరైనా ఇన్స్టిట్యూట్కి జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు రివ్యూస్ కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఒక 2 అవర్ క్లాసెస్ విని అండ్ స్టూడెంట్ రివ్యూ తీసుకుని మీ దగ్గర ఉన్న మీ ఏరియాలో ఉన్న మొబైల్స్ కొన్ని మొబైల్స్ తెచ్చుకుని అది రిపేర్ చేయించుకుని అది ఎందుకైంది రీజన్ ఏంటో కనుక్కొని అప్పుడు జాయిన్ అవ్వండి అండ్ నెక్స్ట్ ఇంకోట్ ఏంటంటే కొత్త వాళ్ళు అసలు వాళ్ళకి ఏమీ తెలియదు ఓకేనా సో మీరు వాళ్ళు చెప్పిన సబ్జెక్టు మొబైల్ రిపేరింగ్ లో ఇంతే ఉంటుందా ఇంతేనా అని అనుకోకుండా అక్కడ 2-3 ఇన్స్టిట్యూట్ లోకి వెళ్ళి అక్కడ ఎంత స్టఫ్ ఉందో చూసుకుని అసలు మొబైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకున్నానికి వచ్చినప్పుడు ఒక గోల్ సెట్ చేసుకోండి అసలు మొబైల్ సెక్షన్ మొబైల్ రిపేరింగ్ లో ఏమేమి సెక్షన్స్ ఉంటాయి అసలు ఎంతవరకు డెప్త్ ఉంటుంది దీంట్లో అది ఎంతవరకు వేరు నేర్పుతారు ఏంటి అని ఆలోచించి చేయాలి అంతేనా సార్ సో ఎందుకంటే కొత్త వాళ్ళకి ఏం తెలియకుండా డైరెక్ట్ గా వచ్చేసి తక్కువ ఫీజు కదా అని ఎక్కడంటే అక్కడ జాయిన్ అయిపోతే తర్వాత ఫీజు తో పాటు టైం కూడా వేస్ట్ అవుతుంది టైం వేస్ట్ ప్లస్ మనం బిఏ ప్రొఫెషనల్ గా కానీ బయట వెళ్ళకపోతే ఈ రోజు మన ఫీజు 5000 6000 వేరియేషన్ చూసుకుంటే అక్కడ మనం వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రతి ఎవ్రీ స్మార్ట్ మొబైల్
మినిమం 15,000 తక్కువ ఉండట్లేదు వంశు వాడు ఇచ్చిన కండిషన్ లో మనం చేయగలమా తిరిగి ఇవ్వలేకపోతే ఖచ్చితంగా 15,000 మనం పే చేయాలి ఈ రోజు ఒక 5,000 6,000 ఫీజు వేరియేషన్ మనం చూసుకుంటే యాక్చువల్ గా నేను చెప్తున్నాను కదా సార్ అందించే సబ్జెక్ట్ కి ఈ ఫీజే చాలా తక్కువ అని చెప్పేసి నేను ఖచ్చితంగా నమ్ముతాను యాక్చువల్ మనం ఇక్కడ ఫిజికల్ కాంప్రమైజ్ అయ్యి 1,000 2,000 ఒక 5,000 సార్ యాక్చువల్ గా వచ్చేసి నేను గతంలో చేరిన ఇన్స్టిట్యూట్ లో ఆ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ కి ఫీజు వేరియేషన్ ఉంది సబ్జెక్ట్ లో వేరియేషన్ ఉంది కాకపోతే అక్కడ కనీసం ఓసీఏ బేసిక్ కూడా చెప్పలేదు ఓసీఏ మిషన్ గురించి అడిగితే దానికి ఎక్స్ట్రా 5,000 అని చెప్పారు సిపియూ డ్రిల్ ప్రజెంట్ చేస్తున్నటువంటి మార్కెట్ లోకి వచ్చినటువంటి సమస్యలు ఏంటి సిపియూ డ్రిల్ ఇప్పుడు యూఎఫ్ఎస్ చేయాలంటే ఎగ్జామ్ ఖచ్చితంగా సిపియూ డ్రిల్ చేయాలి ఆ సిపియూ డ్రిల్ చేసి ఆ కోర్సులు అయింది తెలియకుండా మేము అక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఫీజు కట్టి అక్కడ గతంలో ఉన్న ఇన్స్టిట్యూట్ లో నేను ఫీజు కట్టి అనంతరం నేను అక్కడికి వెళ్ళి నేను కస్టమర్ ఇచ్చిన మొబైల్ నేను చెడగొట్టి నేను అతను డబ్బులు మళ్ళీ రిటర్న్ ఇవ్వడం కంటే నేను పర్ఫెక్ట్ గా నేర్చుకొని అన్కండిషన్ లో లైవ్ కండిషన్ లో లైవ్ అదేదో లోపల నలుగురు చేసుకున్నాం చూసుకోమ ఇక్కడ కొడితే లాగ్ అయిపోద్ది ఇలా కాకుండా ఇన్ సిపియూ డ్రిల్లింగ్ కాడ నుంచి దాని అది చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ చేసేటప్పుడు హ్యాండ్సెట్ డెడ్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ అన్కండిషన్ లో ఏమన్నా అయితే మిస్బిహేవ్ అయితే దాన్ని ఎలా చేయాలి 2 అవర్స్ వచ్చేసి 3 క్లాస్ ఉంటుంది అనేది 3 అవర్స్ వచ్చేసి ల్యాబ్ ఉంటుందని చెప్పారు సార్ యాక్చువల్ గా ల్యాబ్ టైం అనేది ఎక్కువ ఉండాలి సార్ మనం థియరీ అనేది ఇది చదివితే వచ్చేది కాదు మనసు మనం తీసుకున్నది ల్యాబ్ టైమ్ లో మనం ఓన్గా ప్రాక్టీస్ చేసి మనకు వచ్చిన డౌట్ మనకి స్టెప్ బై స్టెప్ సార్ సమక్షంలో అడిగి చేసుకుంటా ఉంటే మన మైండ్ కి సార్ ఏదో బట్టి కొడితే ఇదే క్వశ్చన్సే కాదు సార్ ప్రాక్టికల్ చేస్తాం ఇంకోటి అందరూ స్కెమాటిక్ లేకుండా రిపేర్ నేర్పించేస్తాము స్కెమాటిక్ లేకుండా రిపేర్ అయిపోతాయి అంటారు అది ఎంతవరకు కరెక్ట్ సార్ సార్ స్కెమాటిక్ లేకుండా రిపేర్ అవుతుంది అనుకుంటే కళ్ళ కందులు కొట్టుకొని హెవీ ట్రాఫిక్ లేదంటే ఉండదు సార్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడికి దారి చూపిస్తారు ఓన్లీ నాకు డబుల్ డెక్కర్ లో ర్యామ్ తీయాలి సార్ నేను తీయగలరా సార్ 100% పర్ఫెక్ట్ గా చెప్పగలను పర్ఫెక్ట్ గా ఓన్లీ ర్యామ్ తీసి సిపియు తీయగలరా ర్యామ్ రిపోర్ట్ చేయగలరా చేయగలను సార్ 100% నీట్ గా క్లీన్ చేసుకొని ఎగ్జాక్ట్లీగా ఎటువంటి ఒకవేళ మళ్ళీ మళ్ళీ మనం ర్యామ్ వేస్ట్ చేసేటప్పుడు ఆ బాల్స్ అనేవి ఆ పిల్లర్స్ అనేవి మళ్ళీ ఫెయిల్ అవ్వకుండా ఆ కనెక్టివిటీ అనేది పోకుండా మళ్ళీ షార్ట్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లైవ్ లో దగ్గర టైం తో పని లేకుండా సార్ జస్ట్ ఒక డెడ్ మొబైల్ మీద చూపించేసి చేసి పంపించేయచ్చు కానీ ఒక లైవ్ మొబైల్ తీసుకొని ఇది చేసేటప్పుడు ఒకవేళ నీ హ్యాండ్ స్కిల్ సార్ ఉన్నటువంటి సీనియర్టీ మాకు లేదు నీ హ్యాండ్ బ్యాలెన్స్ తప్పి పక్కనే కాంపౌండెంట్ ఎగిరితే ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ నీకు అది ఎగిరిపోయింది తర్వాత నువ్వు ఒకవేళ కాంపౌండెంట్ నువ్వు చెడగొట్టేసావు కంప్లీట్ గా కానీ దాన్ని ఎలా రెమెడి దానికి ఆ కాంపౌండెంట్ ఎక్కడ చిక్కుద్ది ఈ వాల్యూస్ ఇవన్నీ స్కెమటిక్ లో ఉంటాయి నువ్వు దాన్ని చూసుకో ప్రాపర్ గా ఒక వే
ఇవే అసలు స్కెమాటిక్ అనే మెయిన్ అందుకే సార్ ఒక ప్లానింగ్ అనేది లేకుండా మనమే మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ కాదు కదా వేర్ ఓన్లీ టెక్నీషియన్ ఆడు ఎవరు తయారు చేసిన మొబైల్ని మనం రిపేర్ చేసుకుందాం అంతే మొబైల్ తయారు చేసేవాడికి దాంట్లో వాడు ఏం వాడాడు ఏం పెట్టాడు మనకు తెలుసు ఆ బ్లూ ప్రింట్ మనకు తెలియదు అండ్ ఇప్పుడు మీకు చెప్పినప్పుడు ర్యామ్ షార్ట్ అయితే ఏ వోల్టేజ్ చెక్ చేయాలి ర్యామ్ ఎలా చెక్ చేసుకోవాలి సిపి ఎలా ఎంత రీడింగ్ వస్తుంది రీడింగ్స్ అన్ని పర్ఫెక్ట్ గా వచ్చినాయి సార్ పర్ఫెక్ట్ వచ్చాయి సార్ యాక్చువల్ గా ఒక్కొక్క రీడింగ్ చెప్పినప్పుడు ఇది ఏదో ఫేక్ రీడింగ్ కాదు ఇది ఏదో గుడ్డిగా అది ఇక్కడ బయట చేసి వచ్చింది కాదు లైవ్ గా మాకు ఒక లైవ్ మొబైల్ లో తీసి ఇదిగో ఈ కాంపౌండ్ తీస్తే ఇంత ఇంత వాల్యూ వస్తుంది ఈ ర్యామ్ షార్ట్ అయితే ఇంత వాల్యూ వస్తుంది మన ప్రొఫెషనల్ టూల్స్ ఏంటి మన మెయిన్ మన ఆయుధాలు ఏంటి మన బేసిక్ గా టోటల్ సబ్జెక్ట్ మొత్తం ఇక్కడ ఒకటే విషయం నేను చెప్పేదంటే ఎస్ఎఫ్టీకి వచ్చే వాళ్ళకి ఒకటే విషయం చెప్తాను నేను ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్ అనేది దాచుకోకూడదు 100% సబ్జెక్ట్ రివీల్ చేస్తారు సార్ సార్ యాక్చువల్ గా ప్రతి ఒక్కరూ సార్ కింద ఎవడో మన బేసిక్ గా నేనైనా ఒకటే అనుకుంటాను అరే నేను నాకు తెలిసిన విషయం వాడు చెప్తూ రేపు నా దగ్గర రావడం అని అనుకుంటాం కానీ సార్ అలా కాదు వాడు మళ్ళీ ఆ విషయం నేను చెప్పిన విషయం నా దగ్గరికి రాకూడదు వాడు 100% సబ్జెక్ట్ నేను ఇవ్వాలి వాడిని అందులో చేయాలని ఒకే ఒక గోత సార్ వర్క్ చేస్తా ఉన్నాడు ఇక్కడ వచ్చేసి వ్యాపారం అనేది జరగట్లేదు ఇది ఇన్స్టిట్యూట్ కాదు నేను ఒక మ్యానుఫ్యాక్చర్ ఇది టెక్నీషియన్ తయారు చేసే ఒక ఫ్యాక్టరీగా నేను చెప్పాను 100%